Welcome to Telugu Focus TV. Telangana Mukhyamantri KCR Nirmal Jillaku Varalu Prakatinchesaru. Jilla Kendramainatuvanti Nirmallo Nootananga Nirminchinatuvanti Terasa Karyalayam Open Chesaru. Ante Kakunda aa jillalo 56.2 Kotla Vyayamto Nirminchinatuvanti Samikruta Collectorate Bhavanani Ayana Adivaram సాయంత్రం ప్రారంభించారు. అంతేకాకుండా అనంతరం ఎల్లంపల్లిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా 10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. నిర్మల్, ముదోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు ప్రతి మండలానికి 20 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా 10వ తరగతి పరీక్షల్లో ఫలితాల్లో కూడా నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, విద్యార్థులకు ఉపాధ్యాయులకు జిల్లా మంత్రి ఎమ్మెల్యేలను ఆయన అభినందిస్తూ బాసర ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము, త్వరలోనే ఆలయ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమానికి వస్తాను, మారుమూల జిల్లా అటవీ జిల్లా అని పేరున్నటువంటి ఆదిలాబాదులో ఇప్పుడు 4 జిల్లాలుగా ఏర్పాటు అయ్యాయి, గతంలో ఈ జిల్లాలో 1 మెడికల్ కాలేజీ ఉంటే బాగుండేది, ప్రస్తుతం మరో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం, పేదల కోసం నిర్మించినటువంటి 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా గతంలో రెవెన్యూ విభాగంలో భయంకరమైనటువంటి అవినీతి ఉండేదని, ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉందో తెలియసేది కాదని, అందుకోసమే ధరణి పోర్టల్ను వచ్చిన తర్వాత సులభతరమైందనేసి కూడా చెప్పుకొచ్చారు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామనేసి కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న వారిని బంగాళాఖాతంలోనే వేయాలంటూ కూడా కేసీఆర్ చురకలంటించారు. మరి అవినీతిని తెరలేపడానికి కాంగ్రెస్ నాయకులు ఇస్తున్నారని, ధరణి పోర్టల్ ఉండడం వల్లే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా, ధరణి పోర్టల్ను తొలగించాలా వద్దా ప్రజలు ఆలోచించుకోవాలనేసి, ఎస్ఆర్ఎస్పి కింద కూడా 2 స్కీములు త్వరలోనే పూర్తి చేశాం, ఎస్ఆర్ఎస్పి ద్వారా కూడా 1 లక్ష ఎకరాల నీళ్లు అందిస్తున్నాం, అలాగే తాలూకా స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, దీని ద్వారా ఎంతోమంది యువతకు ఉపాధి లభిస్తుందని, 12,000 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఎంతో కరెంటు వాడుకున్నా అడిగేవారే లేరు, గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గంలోని 3,000 ఇళ్లకు మంజూరు చేస్తున్నాం, ఈ పథకం ద్వారా సొంత జాగాలను ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా 3 లక్షల చొప్పున మంజూరు చేశాం, యాదవ సోదరులకు 2వ విడత గొర్రెల పంపిణీ కూడా చేపట్టబోతున్నాం, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ కూడా మంజూరు చేస్తున్నాం. అంతేకాకుండా ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. సభలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సిఎస్ శాంతి కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రజా అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం, ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లే ఇది సాధ్యమైందని, ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరో 50 ఏళ్ళు గడిచినా కానీ ఇలాంటి అభివృద్ధి జరిగేది కాదని, దేశంలో తలసరి ఆదాయం రాష్ట్రంలోనే 1వ స్థానానికి ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. జిల్లాకు చెందినటువంటి ముక్కరా కే గ్రామానికి చాలా అవార్డులు కూర్చాయి. తరతరాలుగా అణచివేయబడుతున్నటువంటి దళితులు, గిరిజనులు, అగ్రవర్గ వర్ణాల్లో పేదలు వెనకబడి ఉన్నారు. ఇదే పట్టుదల కృషితో ముందుకు సాగితే అందరం కూడా సమాన స్థాయికి తెచ్చే పరిస్థితి ఉంటుందని, రాష్ట్రంలో చేయాల్సినటువంటి అభివృద్ధి ఇంకా చాలా ఉందని, ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తాం, కోడు భూములను పంపిణీ చక్కగా నిర్వహించాలనేసి కూడా కలెక్టర్కు సూచించాం. ఈ ఏడాది నుంచి కూడా పోడు భూములను రైతులకు రైతు బంధు అమలు చేశాం అని కూడా సీఎం కేసీఆర్ తెలిపారు. ఏది ఏమైనా
తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లాకు సంబంధించిన చాలా మంది ప్రజలకు కూడా కేసీఆర్ వరాలు జల్లు అందించారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కేసీఆర్ చేసినటువంటి ఈ వరాల పైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.